ఆ దివంగత నేత మైత ప్రీతమ నాయకుడు ఆ మహానేత నానగారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి 2008 లో సంగం బ్యారేజ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రోజు కొడుకుగా ఆ పెద్దమని ఆ పెద్దాయనకు కొడుకుగా ఆ మహానేతకు కొడుకుగా ముఖ్యమంత్రిగా ఈ రోజు మళ్ళీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును ఈ రోజు కొడుకుగా నేను పూర్తి చేయగలుగుతా ఉన్నాను చేశాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా ఈ రోజు నానగారి హయాంలో ప్రాజెక్టు పనులు మొదలైతే 2009 లో ఆ దివంగత నేత నానగారు మన దగ్గర నుంచి దూరం అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది 2014 లో ఉమ్మడి రాష్ట్రంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు వేసిన అడుగులు మాత్రమే నిలిచాయి మళ్ళీ 2014 లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సంగం బ్యారేజ్ పనుల కోసం ఎంత ఖర్చు చేశారు అని అంటే కేవలం 30,85,00,000 మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సంగం బ్యారేజీని 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్తారు 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి చెప్తారు 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకొకసారి చెప్తారు ఇలా ముహూర్తాలు మీద ముహూర్తాలు పెట్టుకుంటూ మార్చుకుంటూ పోయారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు వారు చేసిందల్లా ప్రాజెక్టులలో రేట్లు పెంచేసేయడం ఎస్కలేషన్ ఇచ్చేసేయడం ఇచ్చేసిన తర్వాత కమిషన్లు దండుకోవడమే అప్పట్లో వాళ్ళు చేసినది ఇదే బాబు గారి హయాంలో ఇటువంటి అడుగులు పడిన ఈ ప్రాజెక్టు చూస్తే ఒక్కసారి ఈరోజు ఇదే సంఘం బ్యారేజ్కి అక్షరాల మన హయాంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సంఘం బ్యారేజ్ను ఒకవైపున కోవిడ్ సమస్యలు ఉన్నా మరోవైపున ప్రతికూల పరిస్థితులు అయిన వరదలు ఉన్నా కూడా 2 సంవత్సరాలలోనే 200 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఇలా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి స్నేహితుడు గౌతమ్ పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడం కూడా జరిగింది మిత్రుడు మంచివాడు నాకు ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిజానికి ఈరోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది హఠాత్ మరణంతో మనందరికీ కూడా గౌతమ్ దూరం అయ్యాడు గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజీని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజు అని చెప్పి కూడా పేరు పెడతా ఉన్నాం తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనసులోనే ఉంటాడు అని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఆ రోజు గౌతమ్ సంస్మరణ కార్యక్రమంలో చెప్పిన మాటను నిలుపుకుంటూ ఈరోజు గౌతమ్ పేరుతో ఈ ప్రాజెక్టు పెట్టడమే కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం